అందరికి నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం ఈ రోజు ఒక స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీ చూసేద్దాము బార్బన్ బిస్కెట్స్ తో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మార్కెట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చండి వంట రాని వాళ్ళైనా కొత్తగా తయారు చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటి కోసం బార్బన్ బిస్కెట్స్ ని తీసుకోండి చిన్న సైజ్ ప్యాకెట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి లేదంటే 20 బిస్కెట్స్ ని తీసుకోండి సరిపోతుంది ఈ బిస్కెట్స్ ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా మెత్తగా ఉండాలి పొడి ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాము ఇందులోనే 1/2 స్పూన్ అంత ఇలాచీ పొడి అలాగే 1 స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఇందులో డెసికేటెడ్ కోకోనట్ అనేది 1/2 కప్పు వేసుకోవాలి ఇది బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నామండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి ఏం పర్వాలేదు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా స్పూన్ తో మిక్స్ చేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా జీడిపప్పు ఇంకా బాదం పలుకులు ఒక్కొక్కటి 3-3 స్పూన్ల చొప్పున యాడ్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోండి టోటల్ గా ఒక్కొక్కటి 8 నంబర్స్ అయితే సరిపోతాయి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలని 1/2 కప్పు తీసుకోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసినట్లయితే ఈ ముద్దంతా కూడా కొంచెం పల్చనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకుంటూనే చపాతీ ముద్దలాగా తయారు చేసుకోండి ఎక్కువ పాలు పట్టవండి కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూనే ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ముద్ద ప్రిపేర్ అయిపోయింది టోటల్ గా మనకి 2 నుండి 3 స్పూన్ల వరకు పాలు పట్టాయి మిగిలిన వాటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేతుల్లోకి చిన్న చిన్నగా ముద్దల్ని తీసుకోండి మీకు నచ్చిన షేప్ లో తయారు చేసుకోవచ్చండి ఈ చాక్లెట్స్ అనేవి సో నేను ఇక్కడ చిన్న చిన్న బుల్లెట్స్ లాగా రోల్స్ లాగా తయారు చేస్తున్నాను ఇలా మొత్తం రోల్స్ తయారు చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసిన ప్లేట్ లోకి తీసుకోవాలి ఇక్కడ 20 రోల్స్ తయారైపోయాయండి అలాగే ఇక్కడ నేను చూపించేది మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అండి కుకింగ్ చాక్లెట్ అంటారు ఇది 200 గ్రాములు తీసుకుని ఇలా సన్నగా చాకుతో గ్రేట్ చేసుకోవాలి ఇది మీకు సూపర్ మార్కెట్స్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి ఒకవేళ అందుబాటులో లేకపోతే గనక ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చాక్లెట్ ని మెల్ట్ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నెలో నీళ్ళని మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్ ని గిన్నె పైన పెట్టి స్పూన్ తో కానీ స్పాచ్యులా తో కానీ ఇలా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే గిన్నెలోని నీళ్ల వేడికి ఈ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది కుకింగ్ చాక్లెట్ ని డబుల్ బాయిల్ చేయొచ్చండి లేదంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు తీసుకున్న చాక్లెట్ బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని ప్రకారం చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫోర్క్ సాయంతో బాగా డిప్ చేసి చాక్లెట్ లో ఇలా పైకి తీసేసేయండి బటర్ పేపర్ వేసిన ఒక ప్లేట్ లోకి దీన్ని వేసుకోవాలి ఇదే విధంగా అన్ని చాక్లెట్స్ ని కూడా ఇలా డిప్ చేసి రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు తడిగా ఉన్న చాక్లెట్స్ మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాని యాడ్ చేయాలి మంచి అట్రాక్టివ్ లుక్ వస్తుందండి అలాగే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చాక్లెట్స్ ని అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఫ్రిజ్ లోంచి తీసినట్లయితే చాక్లెట్స్ రెడీ అయిపోయాయండి చూసారు కదా ఈ విధంగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఎక్స్ట్రా చాక్లెట్ ఏదైనా చాక్లెట్స్ చుట్టుపక్కల ఉన్నట్లయితే ఇలా నైఫ్ తో ట్రిమ్ చేసేయండి సరిపోతుంది సింపుల్ గా చేసుకునే ఈ చాక్లెట్ రెసిపీ నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి లోపల బార్బన్ బిస్కెట్స్ తో పైన చాక్లెట్ కోటింగ్ తో చాలా బాగుంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్